విశాఖలో గత 30 సంవత్సరాలుగా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ కందుల నాగరాజు పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కొనియాడారు. లాసెన్స్ బే కాలనీలో ఎంపీ కార్యాలయంలో కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివాహాలు చేసుకుంటున్న పలువురు పేదలకు తాలిబొట్టుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్ గా గెలవడానికి ఈ సేవలే కారణమని గుర్తు చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలు చేయాలని సూచించారు. ఈ రోజు విశాఖపట్నంలో మా పార్టీ ఆఫీసులో కందుల నాగరాజ్ గారు ఆయన ఒక సమాజ సేవలో గత 30 సంవత్సరాల నుంచి ముందుంటూ ఎవరికి పెళ్ళైన వారు ఈయనకి ఇంటిమేట్ చేస్తే వారికి తాళిబొట్లు అదే విధంగా పట్టు చీర మరియు పెళ్ళికి కొంత నగద సహకారం కూడా చేస్తూ గత 30 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఆయన వార్డుగా కార్పొరేటర్గా ఉన్నారు. వార్డుకే పరిమితం కాకుండా ఎక్కడి నుంచి వచ్చినా ఆయన సహాయం చేస్తూ ఇవాళ ఒక గొప్ప ఉదారత చాటుకున్నారు. ఇవాళ జీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యం. పేదలు పెళ్లి చేస్తే వాళ్ళు తాళిబొట్టు కొనుక్కోవటానికి కూడా ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో చాలామంది ఇవాళ మన భారతదేశంలో ఉన్నారు. అటువంటి వారు ఎవ్వరు ఈయన దగ్గరికి వచ్చినా ఒక గొప్ప మనసుతో ఈయన తాళిబొట్లు మరియు పట్టు చీర మరియు కొంత సహాయం వాళ్ళకి చేస్తూ ఇవాళ ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ గత 30 సంవత్సరాల నుంచి ఇవాళ కాదు ఇవాళ ఇవాళ కార్పొరేటర్ ఈయన అయ్యారు. ఓ 1 ఇయర్ బ్యాక్ 30 సంవత్సరాల నుంచి ఈయన సర్వీస్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అంటే ఈ శుభ సందర్భంలో మనం అది మాట్లాడకూడదు కానీ నేను చెప్తున్నాను ఆయన గురించి. ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ లేకపోతే నార్మల్గా కానీ ఎవరైనా చనిపోయేవారు దహన సంస్కారాలు చేసుకోవటానికి కూడా స్తోమత లేని వారందరికీ కూడా ఈయన దహన సంస్కారాలు కూడా వారికి సహాయం చేస్తూ వారి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కూడా ఈయన దగ్గరుండి చేయటం అదేవిధంగా చాలా ఒక మంచి కార్యక్రమాల ద్వారా ఇలా సమాజ సేవలో ఈయన ఉండటం చాలా గొప్ప విషయం. ఇవాళ ఎవరు తెలిసిన వాళ్ళకే సహాయం చేయని రోజుల్లో ఇంతమందికి ఈయన సహాయం చేస్తూ ఈయన ఉదారత చాటుకుంటూ ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా కందుల నాగరాజు గారికి నేను అభినందిస్తూ ఈయన భవిష్యత్తులో కూడా భగవంతుడు ఈయనకి ఒక శక్తి సామర్థ్యాలు ఆర్థిక స్తోమత ఇస్తూ ప్రజలకి మరింత సేవ చేయాలని నేను కోరుకుంటూ నేను మీ సెలవు తీసుకుంటున్నాను. కందుల నాగరాజు 32వ వార్డు. మరి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి 27 సంవత్సరాలు నవంబర్ 30 తారీఖు 1995లో ప్రారంభించి నేటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మన నన్ను కార్పొరేటర్గా గెలిపించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి పత్రికా సోదరులకు అందరికి కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన నా గెలుపుకు కూడా కారణం ముఖ్యంగా మీరే, మీ అందరి సహాయ సహకారాలే నాకు విజయానికి కారణం. మరి నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగనే ఎవరైనా పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి పట్టుచీర తాలిబొట్టు పసుపు కుంకాలు ఒక సోదరికి ఇస్తున్న భావంతో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే వాళ్ళకి దహన సంస్కారం ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మరి రెగ్యులర్గా మరి మీ అందరికీ తెలుసు కరోనా టైంలో కూడా సుమారు 12,000 ఇళ్ళకి డోర్ టు డోర్ వెళ్ళి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగనే మరి ప్రతి సంవత్సరం కూడా 10,000 మందికి బట్టల పంపిణీ కార్యక్రమం, ఇలా ఎవరైనా సరే విద్యార్థి చదువుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏదైనా సరే నాకు ట్రస్ట్ ద్వారా 1 రూపాయి బస్ పాసులు కానివ్వండి. మరి అలాగనే మరి ప్రత్యేకించి నేను ఎక్కడ ట్రస్ట్ నుండి 1 రూపాయి నేను ఎవరి దగ్గర తీసుకోను, మాకు ఎక్కడి ఫండ్స్ రావు, మా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి నేను సేవా కార్యక్రమాలు చేస్తాను. ఈ కార్యక్రమంలో ముందుగా మన ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆయన బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వారి చేతుల మీదుగా ఇవాళ ఇద్దరు దంపతులు ఇద్దరు అమ్మాయిలకి తాలిబొట్లు పసుపు కుంకాలు అలాగే పట్టుచీరలు ఇవ్వడం చాలా ఆనందదాయకం. అలాగనే మరి నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరూ రమేష్ గారు కానీ నీలబాబు గారు కానీ విజయ గారు కానీ భూమా గారు కానీ జానకి గారు కానీ అలాగనే భవానీ రెడ్డి గారు కానీ మిగతా సోదరులు శంకర్రావు గారు సాజన్ గారు మిగతా వాళ్ళందరూ వెంకట్రావు గారు మిత్రులందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.